హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్టి స్పెషల్ వీడియో స్నాక్ ఐటమ్ అండి పొటాటో తినే శనగపప్పు పుట్నాలతోటి నేను ఒక ఐదే ఐదు నిమిషాల్లో మంచి స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తాను ఈ వీడియోలో చూసేసేయండి ఇలాంటి వెరైటీ వెరైటీ స్నాక్ ఐటమ్స్ చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే నా ఛానల్ శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేసేద్దాం ఈ స్నాక్ తయారు చేసుకునేదానికి మనకు బంగాళాదుంపలు తినే శనగలు అండి మనము ముందుగా ఈ తినే శనగలు పుట్నాలను పొడి చేసి పక్కన పెట్టుకుందాం ఇలా ఒక కప్పు శనగల్ని బ్లెండర్ జార్ తీసుకొని అందులో మనము ఆ పప్పులు వేసుకొని పౌడర్ లాగా చేసుకుందాం ఇప్పుడు మనకు శనగపప్పులతోటి పౌడర్ రెడీ అయిపోయింది దీనిని పక్కన పెట్టేసుకుందాం ముందుగా తర్వాత మనము నేను నాలుగు బంగాళాదుంపల్ని కట్ చేసి ఇలా కుక్కర్లో వేసుకొని నీళ్లు పోసుకొని ఒక నాలుగైదు విజిల్స్ రానిచ్చానండి విజిల్స్ వచ్చిన తర్వాత మనకు బంగాళాదుంపలు అనేటివి ఇట్లాగా ఉడుకుతాయి దీనిని పక్కన తోలు తీసేసి ఇలా మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాను వీటిల్ని మెత్తగా నలుపుకోవాలి ఇలాగా బంగాళాదుంపలు అనేటివి మనకు బాగా ఉడికితేనే బాగొస్తుందండి ఈ స్నాక్ అనేది చూడండి ఇలా మెత్తగా బంగాళాదుంపల్ని మెదిపేసుకున్న తరువాత అందులో మనము ముందుగా పొడి చేసి పెట్టుకున్నటువంటి పుట్నాల పొడి ఉంది కదండి దానిని ఇందులో వేసుకోవాలి అది ఎట్లాగంటే మనము ఎంత కావాలో చూసుకుంటూ వేసుకోవాలి నేనైతే ఫస్ట్ మూడు స్పూన్లు వేసుకుంటున్నాను తర్వాత చూసుకొని వేసుకుందాం మూడు స్పూన్లు ఆ పుట్నాల పొడి వేసుకొని తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు తరువాత సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీర తరువాత రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను తరువాత సన్నగా తరిగి ఉంచుకున్న కరివేపాకు జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మొత్తము అవి మొత్తము కలుపుకోవాలి ఆ బంగాళాదుంప ఈ పొడి మనం వేసుకున్న పుట్నాల పొడి అంతా కలుపుకోవాలి బాగా కలిసేట్లుగా ఇందులో వాటర్ పోయిన అవసరం లేదండి ఆ ఉల్లిపాయల్లో ఉండే చెమ్మ ఈ బంగాళాదుంపల్లో ఉండే తడి మొత్తం కలుపుకుంటే సరిపోతుంది నీళ్ళు పోయిన అవసరం లేదు చూడండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇలా మనము ముద్ద చేస్తే ఇలాగ ఉండాలండి అంతవరకు మనం కలుపుకోవాలి కొంచెం పిండి లూజ్ అయితే ఆ పుట్నాల పొడి వేసుకోవచ్చు కొంచెం మరీ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది దీనిని ఇలా లడ్డూలాగా ఒకటి తయారు చేసుకొని బాల్లాగా ఇలాగ అరిచేతిలో పెట్టుకొని మనం తట్టేసు అంటే సరిపోతుంది నేను ఎలా చేస్తున్నానో అలా చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకొని మనము పక్కన ప్లేట్లో ఒక పెట్టేసుకుందాము మిగతా పిండితో కూడా మొత్తం ఇలానే చేసేసుకుందాము మనకు ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయినాయి చూడండి ఇలా ముందుగా మనము అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకొని ప్లేట్లో ఇప్పుడు మనము వీటిల్ని ఆయిల్లో అంటే డీప్ ఫ్రై కాదండి మామూలుగా కొంచెం ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే వీటిల్కి సరిపోతుందండి ఇలాంటి ప్యాన్ ఒకటి తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలండి డీప్ ఫ్రై చేసేదానికన్నా ఇలా కొంచెం ఆయిల్తో మనము రెండు వైపులా కాల్చుకుంటే ఇవి ఎంతో టేస్ట్గా ఉంటాయండి చూడండి ఇప్పుడు ఆయిల్ మనకు వేడైపోయింది ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆలుతో తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ టిక్కాలు ఉన్నాయి కదండీ వాటిని వేసేసుకుందాము ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టేసుకుందాము నీట్గా ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మనము వీటిల్ని వేయించుకోవాలండి ఒక సైడ్ మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత మనం తిప్పుకోవాలి ముందుగానే మనం తిప్పేసామనుకోండి ఇవి విరిగిపోతాయి అందువలన మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిల్ని వేడి చేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మనము రెండో వైపుకు తిప్పుకోవాలి ఇలా అనుకుంటే ఆయిల్ అన్నిటికీ ఒకటేలాగా వస్తుంది చూడండి ఇలా అనుకోవాలి ఇప్పుడు చూసేద్దాము ఇప్పుడు మనకు ఒక సైడ్ బాగా వేగిపోయినాయి ఇలా తిప్పేసుకొని ఉంటుంది రెండో వైపు కూడా కాల్చుకోవాలండి వా సూపర్గా గాలింది చూడండి ఇలాగా ఇలాగనే మొత్తం తిప్పేసుకుందాము ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే మనకు ఇవి ఇవి బాగా కాలుతాయండి లేదంటే బాగా కాలవు ఇలా మొత్తం తిప్పేసి రెండో వైపు కూడా మనము మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి వీటిల్ని అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ఆలుతోటి పప్పులతో పప్పుల పొడి తోటి రెండు కలిపి ఇలా స్నాక్ చేసి ఇవ్వండి మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఎంతో హెల్తీ ఫుడ్ అండి ఇది ఇప్పుడు మనకు ఇటు సైడ్ కూడా కాలిపోయింది చూడండి బాగా వేగింది చూపిస్తాను చూడండి ఎలా వేగిందో చూడండి అటు ఇటు రెండు వైపులా బాగా కాలింది ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసేసుకుందాం సర్వింగ్ ప్లేట్లోకి అన్నిటినీ ఇలాగనే తీసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఈ వర్షం పడేటప్పుడు ఇలా వేడి వేడిగా చేసుకొని తింటే ఎంతో టేస్ట్గా ఉంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ శారదాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్ శారదాస్ ఛానల్లో వస్తూ ఉంటాయి మీరు చూస్తూ ఉండండి మరి ఒక మంచి వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ